जनगाम जनगाम जिल्ला एर्पड़ी इप्पटिकी अंटे दादापु 6 संवत्सराल सेलब्रेशन्स चेसुकोवालनि प्रयत्नालु चेस्तुन्नाम। ई क्रमंलो प्रति ओक्करु कूडा जनगाम प्रजलु ముఖ్యంగా జనగామ జిల్లా వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్। ఎవరైనా జనగామ జిల్లా వస్తే ఒక సిగ్నల్ ఉన్న దాన్ని ఒక కూడల్లో ఉన్న సిగ్నల్ ను ఇంకో 4-5 కూడల్లలో సిగ్నల్ పెట్టడం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ని ఇంకొంచెం ఈ సిబ్బందితోని పెంచడం చేస్తారు అనుకుంటే జనగామ జిల్లా రాగానే ఫస్ట్ ప్రభుత్వం చేసిన పని జనగామ జిల్లా కేంద్రం నుండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎత్తేయడం। జనగామ अंत इंत नलगर ईदर उ ट्राफि कास्टेबुल मोतम वरंगल कमीशनरेट की इला अंत जनगाम जिल्ला अभिवृद्धि अभिवृद्धि अने प्रभुत् कार्यलास्तदा प्रभुत्व कार्यलयल डेवलपा प्रभुत्म आलोचाले इदंत जो क्रम अके जनगाम अंटने चूप राज्य नायक ప్రతి ఒక్కరు ఒప్పుకునే ఆఖరికి ఈ ట్రాఫిక్ సమస్యను కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ పాలకులు ఉన్నారు। మేము జనగామ జిల్లా వచ్చినప్పటి నుండి ఒకటే చెప్తున్నాం, జనగామ జిల్లా వరంగల్ కమిషనరేట్ లో ఉంటే మళ్ళీ జనగామ జిల్లాలో మన జనగామ జిల్లా మీద చిన్న చూపే ఉంటది। కాబట్టి జనగామకు ప్రత్యేకమైన ఎస్పీ కార్యాలయం ఇవ్వాలని చెప్పేసి మేము జనగామ జిల్లా వచ్చిన రోజు నుండి కూడా మేము జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। జనగామ జిల్లాకు సెపరేట్ ఎస్పీ కార్యాలయం ఇచ్చుంటే మాత్రం జనగామలో ఈ రోజు ట్రాఫిక్ సమస్యలు ఉండేటియా। ఒక్కసారి ప్రజా ప్రతినిధులు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ కూడా ఆలోచించండి। ఒక జనగామ జిల్లాకి ఎస్పీ కార్యాలయం గనక ఉంటే మనకి ఎటువంటి సమస్య, ప్రతిదీ మళ్ళీ మనం వరంగల్ కమిషనరేట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది। అటువంటి పరిస్థితి లేకుండా జనగామకు ఎస్పీ కార్యాలయం ఇవ్వాలి। అదే విధంగా జనగామకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మేము శాంక్షన్ చేస్తున్నాము, శాంక్షన్ అయ్యింది అని వరంగల్ పోలీస్ కమిషనర్ చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది। ఆ 2 సంవత్సరాలు రాజకీయ నాయకులే హామీలు ఇచ్చి తప్పుదారు అనుకుంటే ఆఖరికి జనగామ విషయంలో అధికారులు, పోలీస్ అధికారులు, ఒక కమిషనర్ లాంటి ఒక గొప్ప స్థానంలో పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి కూడా 2 సంవత్సరాలైనా కూడా జనగామకి ఇప్పటికీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవ్వడం లేదు। అంటే జనగామ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? జనగామ ప్రజలు ప్రశ్నించారనా? జనగామ ప్రజలకు అంటే యాక్సిడెంట్ లై చనిపోతేనే ఆలోచిస్తారా? మీరు ఒక్కసారి జనగామ చూరస్తా వచ్చి చూడండి, అస్తవ్యస్తం, ఏ వేకి లెటుపోతదో తెలియదు। జనగామలో చాలా కూడళ్ళు, గాంధీ కూడలు కావచ్చు, చిన్న చిన్న గేట్ కావచ్చు, సర్ణగల మందిర్ కావచ్చు, నెహ్రూ పార్క్ కావచ్చు, ఇలా అనేక కూడళ్ళు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు। ఈ ఇబ్బందుల్ని మేము కమిషనర్ గారు అర్థం చేసుకొని 2 సంవత్సరాల క్రితమే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇచ్చాడనుకున్నాం, కానీ ఇప్పటికి కూడా ఇయ్యకపోవడానికి కారణం ఏందన్నది సమాధానం చెప్పాలి। మరి ఇక్కడ మంత్రులు కావాలని చేస్తున్నారా, ఇక్కడ ఎమ్మెల్యే గారు వద్దంటున్నారా అన్న సమాధానం మాకు కావాలి। వెంటనే మీరు గనక జనగామలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకుంటే మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం, అదే విధంగా జనగామ జిల్లాకి ఎస్పీ కార్యాలయం కావాలని కూడా మేము మరోసారి జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము మరో ఉద్యమాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము పోలీస్ కమిషనర్ గారికి మేము విన్నవిస్తున్నాం। జై జనగామ। జనగామ జిల్లాలో ఈ రోజుకి ట్రాఫిక్, జనగామ జిల్లా 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా జనగామ జిల్లాలో ఇంతవరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు। జనగామ ప్రజలు ఎంత చాలా ఇబ్బంది పడుతున్నారో ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ సిగ్నల్ లేక। జనగామకి 2 సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేశారు, ఇంతవరకు ఆ పోలీస్ స్టేషన్ని పెట్టలేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం అర్థమవుతలేదు। జనగామ జిల్లాలో ఈ రోజుకు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్లను చూస్తుంటే పోలీసు వాళ్ళు రోజుకి రోడ్డు ఒక బండి ఆపినా కూడా ఫైన్ వేస్తున్నారు, దాన్ని ఇప్పటికైనా గమనించండి మీరు ఎంత। మేము ప్రజలు రోడ్డు మీద తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ వల్ల। ఒక 4 గంటలకి స్కూల్ విడిచిపెడుతున్నారు అంటే జనగామ జిల్లా చౌరస్తాల మొత్తం గందరగోళం అయిపోతుంది। ఒక ట్రాఫిక్ సిగ్నల్ లేదు, ఒకటి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఆ రోడ్లు గుంతలు ఎటు పోయినా రోడ్లు ఒక గుంతు ఉంటుంది। జనగామ జిల్లా ప్రజలకు తెలియజేయడం, మన తెలంగాణ రాష్ట్రంలో మన కమిషనరేట్లు పునరుద్ధరించిన కాడి నుంచి మన జనగామ జిల్లా దాంట్లో మనకు పోలీస్ మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ని నియమించడం జరిగింది। అది తెలంగాణ వచ్చినప్పుడు మరి అది ఒక సంవత్సరం 2 సంవత్సరాలే ఉండి జనగామలో, దాని తర్వాత కార్యాలయాన్ని తీసి మూసివేయడం జరిగింది। 2 చోట్ల మార్చినా కానీ
ఇప్పటికీ ట్రాఫిక్ సమస్యలు అలాగే ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ అని ఇచ్చారు జనగామ జిల్లా కేంద్రంలో. ఇది జిల్లా కేంద్రమా లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయమా ఇది అర్థమైతే లేదు. కావున దయచేసి సిపీ గారు ఇప్పటికైనా మీరు వెంటనే మన ఇక్కడ జనగామ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి జిల్లా ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు రోడ్ల మీద ఒక్కొక్కరు యాక్సిడెంట్లు ట్రాఫిక్ సిగ్నల్స్ లేక ఒక్కొక్కరు యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. మహిళ మొన్న ఒక మహిళకు తలకాయ వలగడం జరిగింది. ఇలాంటి ఎన్నో రోజు రోజు జరుగుతున్నాయి. కావున ఇప్పటికైనా సిపీ గారు స్పందించి వెంటనే జనగామ జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.